హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మీకు టైటిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా, ఈ రోజు ఈ వీడియోలో అయితే నేను మా పెళ్లి రోజుకి సతీష్ నాకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చాడు అనమాట. అది నేను మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ అలానే ఇంకా నేను ఈసారి మా పెళ్లి రోజు ఇంకొక కొత్తది కూడా ట్రై చేశాను అనమాట. ఇప్పటిదాకా నేను ఎప్పుడు ట్రై చేయనిది కూడా ఒకటి ట్రై చేశాను. సో అది కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈసారి నేను అసలు సతీష్ నుంచి అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంటే సర్ప్రైజ్లోనే కాదు, లైక్ ఏమైనా గిఫ్ట్స్ లాగా కానీ అట్లా కూడా నేను అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా తనైతే మాత్రం నన్ను అడిగాడు, నీకేమైనా అంటే లైక్ ఎక్కడికైనా వెళ్దామా వెకేషన్ కానీ లేకపోతే ఏదైనా జ్యువెలరీ ఏమైనా తీసుకుంటావా అట్లా అని చెప్పి కూడా అడిగాడు అనమాట. బట్ నాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు, సో అందుకే నేను వద్దులే అని చెప్పేశాను అనమాట. బట్ నేను డైసన్ పెట్టుకుందాం అనుకున్నాను పెళ్లి రోజు కింద. అంటే ఏదో ఒకటి తీసుకోని ఒకటే గాల్ చేస్తా ఉంటే నేను డైసన్ ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాను అనమాట. కాకపోతే కరెక్ట్గా నేను అంటే నేను అది 1 మంత్ ముందు చెక్ చేసుకున్నాను ఏ మోడల్ తీసుకోవాలి అన్నది అంటే ఒకటి అనుకొని పెట్టుకున్నాను అనమాట. కాకపోతే అది దాని మీద అప్పుడు $100 ఆఫర్ ఉండే అండ్ అలానే ఫ్రీ అటాచ్మెంట్స్ కూడా వస్తున్నాయి అనమాట అప్పుడు. బట్ ఇప్పుడు కరెక్ట్గా నేను 1 వీక్ ముందు ఆర్డర్ చేద్దామని చూస్తే ఆ అటాచ్మెంట్స్ రావట్లేదు కాదు, అటాచ్మెంట్స్ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నాయన్నమాట. అండ్ ఆ $100 ఆఫర్ కూడా లేదు. సో ఆల్రెడీ తక్కువ ప్రైస్కి చూశాను కాబట్టి నాకు మనసు రాలేదన్నమాట ఇంకా తీసుకోవడానికి. సరేలే మళ్ళీ ఎలాగో ఆఫర్స్ పెడతానే ఉంటారు కదా, అప్పుడు తీసుకుందాంలే అట్లా అని చెప్పి ఇంకా తీసుకోలేదు. బట్ ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా శారీ అనమాట. నేను చాలా వరకు డైసన్ బాక్స్ చూసి డైసన్ అనుకున్నాను, $100 కోసం కకృతి పడి తీసుకోలేదు అని చెప్పి అది ఆర్డర్ పెట్టుంటాడులే అనుకున్నాను అనమాట. బట్ శారీ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఇది నేను ఆర్డర్ చేసింది, మీకు ఎలా అనిపించింది? ఇదే కదా ఇంపార్టెంట్ పూర్వ అనుభవాల దృష్ట్యా. నువ్వు ఈ కాంబినేషన్ లో సెలెక్ట్ చేసావంటే మాత్రం అదేంద్రే వాళ్ళే కాంబినేషన్ సెట్ చేసేస్తున్నారు కదా. ఓకే బట్ బాగుంది, చాలా బాగుంది కలవైతే మాత్రం. సో మీకు ఇందాక మా మాటల్లోనే అర్థమైపోయి ఉంటారు కదా, సతీష్ నాకు లాస్ట్ ఇయర్ కూడా ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చాడు అనమాట, సర్ప్రైజ్ లాగా అట్లానే ఇచ్చాడు. బట్ అప్పుడు వీడియో తీయలేదు అనమాట, తీసినా నేను అది పోస్ట్ చేసేదాన్ని కాదు. నేను తర్వాత కూడా మీతో షేర్ చేసుకోలేదు కదా, మీరు లాస్ట్ ఇయర్ మా మ్యారేజ్ వీడియో చూసినా అందులో కూడా ఉండదన్నమాట. ఎందుకంటే అది కూడా ఇట్లానే ఫ్యూ డేస్ ముందు ఇచ్చాడు. బట్ నాకు అది అస్సలు అంటే అస్సలు నచ్చలేదు అనమాట. నా అంటే చాలా ట్రై చేశాను నేను కంట్రోల్ చేసుకోవడానికి, అది కనిపించకుండా నాకు నచ్చలేదు అన్నది కనపడకుండా ఉండటానికి. బట్ నా వల్ల కాలేదన్నమాట. సో ఫైనల్లీ నేను బస్ట్ అవుట్ అయితే అయిపోయాను. సో అప్పుడే ఇంకా సతీష్ డిసైడ్ అయ్యాడు కూడా, తర్వాత నాకు చెప్పాడు కూడా అనమాట, నీకు ఇంకొకసారి నేను ఎప్పుడైనా ఏదైనా నీకు చెప్పకుండా నేను ఏమన్నా ఆర్డర్ చేస్తే చూడు అట్లా అని చెప్పి. సో అందుకని ఇయర్ నేను అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కూడా నేను ముందే చెప్పాను అనమాట, నువ్వేం తీసుకోవద్దు, నాకు కావాల్సిన ఏమో నేనే కొనుక్కుంటాను అట్లా అని చెప్పి. సో అసలు అంటే అసలు ఎక్స్పెక్ట్, అందులోకి శారీ అసలు ఎక్స్పెక్ట్, ఇప్పటిదాకా నాకు సతీష్ ఎప్పుడు తన్నే ఆర్డర్ చేసి ఒక శారీ తీసుకున్నది అయితే ఎప్పుడు లేదనమాట. అంటే ఇండియాలో కూడా లేం కదా, సో అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయము. ఇండియాలో ఉంటే మేబీ ఎప్పుడైనా పాసిబుల్ ఉంటుందేమో కనీసం స్టోర్కి వెళ్ళి తేవటానికైనా, బట్ ఇక్కడ అంతా ఛాన్స్ ఉండదు కదా, ముందే తీసుకోవాలి కదా. సో ఎప్పుడు ఇప్పటిదాకా అయితే మాత్రం ఎప్పుడు తను నాకు ఇట్లా ఒక శారీ గిఫ్ట్ చేసింది అయితే లేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. బట్ నాకు చాలా అంటే చాలా నచ్చేసింది శారీ అయితే మాత్రం. చూసినప్పుడు కన్నా ఇంకా వేసుకున్నాకైతే మాత్రం ఇంకా బాగా నచ్చింది. సో అలా ఈసారి నన్ను సతీష్ కొంచెం హ్యాపీ చేశాడనే చెప్పాలి. యాక్చువల్గా అయితే అసలు ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవన్నమాట. మామూలుగా అయితే ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉండేదాన్ని కానీ, బట్ ఈసారి నాకు కూడా కొంచెం ఫుల్ ఆ వీక్ అంతా కూడా ఫుల్ వర్క్ ఉండే అనమాట. కరెక్ట్గా మాది యానివర్సరీ కూడా లాంగ్ వీకెండ్ టైంలో వచ్చింది. అంటే ఆ రోజు ఆఫీస్ ఉంది కానీ తర్వాత లాంగ్ వీకెండ్ అనమాట వరుసగా నాకు. సో ఆ రోజు కూడా హాలిడే తీసుకుంటే 4 డేస్ వస్తాయి కదా అని చెప్పి ఇంకా మంచిగా రెస్ట్ తీసుకోవాలి ఈ ప్లాన్లోనే ఉండే, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి ఇవన్నీ లేవన్నమాట. సో మన
మనకి జీరో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు అవతల వాళ్ళు కొంచెం ఎఫర్ట్ పెట్టినా కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో అందుకనే ఏమో ఈసారి ఇట్లా మంచిగా స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఇంకా ఇప్పుడు మీరు చూస్తుంది అయితే నెక్స్ట్ డే రోజు వీడియో అనమాట. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా మీకు కాస్కోకి వెళ్తున్నాను అట్లా అని చెప్పి. సో కాస్కో నుంచి ఒక ఫుడ్ ప్రాసెసర్ తీసుకొచ్చాను, అది కూడా $40 అనమాట. జనరల్గా ఫుడ్ ప్రాసెసర్స్ ఎక్కువ ప్రైస్ ఉంటాయి కదా, అరౌండ్ 200, 300, 400 ఇట్లా చూసాను అనమాట. నేను ఈ ఒక చిన్న అంటే ఇందులో అంతా ఇది కంప్లీట్గా ఫుడ్ ప్రాసెసర్ కిట్ అని చెప్పలేనులే, కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ చిన్నదైతే మాత్రం ఒక ఫుడ్ లైక్ ఏమైనా చిన్న చిన్నవి కట్ చేసుకోవాలంటే అట్లాంటివి చేసుకోవచ్చు. అండ్ అలానే కొన్ని వేరేవి కూడా విస్క్ చేసుకోవడానికి కానీ అవన్నీ కూడా మంచిగా పవర్ తోటి పనిచేస్తాయి అన్నమాట. సో ఎలా ఉందో చూద్దామని చెప్పి తీసుకొచ్చాను. చాలా వరకు అయితే తెస్తానే తప్ప అవి అలా పక్కన పెట్టేసి ఉంచుతా అనమాట, ఎప్పటికో ఓపెన్ చేస్తాను అప్పటికి వాటి వారంటీలు అన్నీ అయిపోతాయి. సో ఇక నచ్చినా నచ్చపోయినా నేను ఉంచుకోవాల్సిందే అనమాట. అందుకని ఈసారి అట్లా కావద్దు, నచ్చితేనే ఉంచుకుందాం లేకపోతే రెట్టించేద్దాం అని చెప్పి ఇంక తీసి వాడటం మొదలేశాను. సో ఎప్పుడో అరుదుగా జరుగుతాయి అన్నమాట ఇట్లాంటివి, కరెక్ట్గా ఆ రోజైనా ముందు రోజైనా తెచ్చి వెంటనే ఓపెన్ చేయటం అన్నది అంత ఈజీగా ఏం చెయ్యను నేను. అండ్ ఇంక ఇక్కడ ఏం చేస్తా ఉన్నాను అంటే సాలడ్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను. సో నాకు అంతకుముందు కూడా నేను ఫుడ్ ప్రాసెసర్లో కొన్ని ట్రై చేశాను కానీ బట్ నాకు ఎప్పుడు ఈవెన్గా అయితే రావు కదా పీస్ కటింగ్ అవన్నీ కూడా. సో నాకు కర్రీస్ అవి అంత ఏదో కొంచెం టేస్ట్ కొంచెం స్పాయిల్ అయినట్టు అట్లా అనిపించేది అనమాట. సో అందుకే నేను ఎక్కువ యూస్ చేసేదాన్ని కాదు, బట్ అట్లీస్ట్ ఈ మధ్య నేను కొంచెం సాలడ్ కూడా కొంచెం ఎక్కువే తింటున్నాం అని చెప్పాలి. సో దానికి హెల్ప్ అయినా బాగుండు కదా అని చెప్పి తీసుకొచ్చాను. పర్లేదు అంటే ఈ రోజు నేను తెచ్చిన ఈ పర్టికులర్ అయితే మాత్రం షాపింగ్ అయితే మాత్రం అంత మంచిగా ఏం లేదు, బట్ దాన్ని ఏమంటారు గ్రేట్ చేసుకోవాలంటే మాత్రం కొంచెం పర్లేదు అనమాట, బాగానే ఉంది. సో అలా సాలడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. అండ్ అలానే ఈరోజు అత్తయ్య తోటకూర కర్రీ చేశారనమాట. సో అది వేసుకొని మంచిగా లంచ్ అయితే చేసేసాము. అండ్ ఇంక ఇక్కడైతే హన్షిని స్కూల్ నుంచి కూడా తీసుకొచ్చాము. సో వాడికి కూడా కొంచెం ఫీడ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఆ రోజు అత్తయ్య కొంచెం హెల్త్ బాగాలేదు, సో అందుకని చెప్పి ఇంకా నేను కూర్చొని ట్రై చేస్తూ ఉన్నాను. బట్ సగం పెట్టేసరికి నా ఓపిక అయిపోయింది. సో నేను ఫస్ట్ టైమ్ ఐ లాషెస్ పెట్టించుకోవడానికి వెళ్తా ఉన్నాను. మామూలుగా అయితే ఫాల్స్ ఐ లాషెస్ అనేవి పెడతారు కదా, మామూలుగా మనం విడిగా తెచ్చుకొని పెట్టుకుంటా ఉంటారు, అవి కూడా నేను ఎప్పుడు పెట్టుకోలేదన్నమాట. సో ఫస్ట్ టైం నేను ఇట్లా అంటే డైరెక్ట్ ఎక్స్టెన్షన్స్ ట్రై చేస్తా ఉన్నాను. సో చూద్దాం ఎట్లుంటది ఏంటి అన్నది అయితే మాత్రం ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఆఖరికి ఇప్పుడు కూడా కొంచెం ముందు డిసైడ్ అయ్యాను, కాల్ చేశాను, అపాయింట్మెంట్ తీసుకున్నాను, బట్ మళ్ళీ వచ్చి సతీష్ చెప్దాం అనుకున్నాను. నాకు వెళ్ళాలనిపించట్లేదు అట్లా అని చెప్పి, వెళ్ళాలనిపించట్లేదు కాదు, ఏదో ఏవో డౌట్స్ ఉంటాయి కదా, ఆ చేయించుకుందామో వద్దా అట్లా అని చెప్పి. బట్ రేపు మా యానివర్సరీ అనమాట, సో ఇది కొంచెం కొత్తగా ఇది ట్రై చేసినట్టు ఉంటుందిలే అని చెప్పి ఇంక వెళ్తున్నాను. సో అదనమాట, అలా ఈసారి మా యానివర్సరీకి నేను ఎక్స్టెన్షన్స్ అయితే ట్రై చేశాను. ఇక్కడ చూసారా నా వాటికన్నా సతీష్ పెద్దగా ఉన్నాయంట, చూపిస్తా ఉన్నాడు. ఇప్పుడు మీరు చూస్తుంది అయిపోయిన తర్వాత అనమాట, నేను చాలా ఆడుగుంటదేమో అనుకున్నాను కానీ
బట్ అంత ఎక్కువ ఆడిగేం లేదు. నేను ఎక్కువ వాల్యూమ్, ఇందులో కూడా రకాలు ఉంటాయి కదా, న్యాచురల్ అని చెప్పి, వాల్యూమ్ అని చెప్పి అట్లా ఉంటాయి కదా. సో నేను న్యాచురల్ దానికే వెళ్ళాను అనమాట. సో అందుకనో ఏమో అంత ఎక్కువ ఏదో పెట్టినట్టు ఏం లేదు, చూస్తే అర్థమవుతుంది బట్ ఎక్కడ కొంచెం దూరం నుంచి చూసినా కూడా అర్థమయ్యేటట్టు అట్లయితే ఏం లేదన్నమాట. ఏ మొక్కలు కొన్ని వేసాడుగా ఇంకా అయ్యాయి, ఇలా అయ్యి పెద్ద కుండీలు అన్న వేద్దామా అని ఆగినట్టున్నాడు జామ్. ఓకే అమ్మా, యూ సిట్. ఓకే అత్తయ్య, మీకు నా ఫేస్ లో ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? అది కాదు, ఇంకేం కనపడట్లేదా? అంతేనా? సత్య అయితే పనిచేసింది, ఏం కనపడట్లేదంట. ఏం కనపడట్లే, మరి పెట్టించుకున్నాం అన్నాడు. ఎక్స్ట్రా పెడతారు అంతే. అయ్యే అదే అదే పెట్టినట్టు కనపడకూడదు అన్నమాట, అయితే కనపడట్లేదు. అవునా, అయితే ఓకే. సో చూసారు కదా, ఇంక నేను మీకు స్పెషల్గా ఫీడ్బ్యాక్ ఇచ్చేది ఏముంటో చెప్పండి. మీరు మా అత్తయ్య మాటల్లోనే విన్నారు కదా, జనరల్గా అయితే వాళ్ళకి ఇట్లాంటివన్నీ అంత ఎక్కువ నచ్చవు కదా, బట్ బాగానే ఉంది అని చెప్పారనమాట. ఇంకా అంటే ఏదో పెట్టించుకున్నట్టు అట్లయితే ఏం అర్థం కావట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే నా కళ్ళు కూడా కొంచెం చిన్నగా ఉంటాయి కదా, సో దానివల్ల ఏమో కొంచెం పర్లేదు అనిపించింది. బట్ ఆ ప్రాసెస్ ఉంది చూసారా, అది మాత్రం చాలా చాలా చిరాకేసింది నాకు. ఫస్ట్ అయితే ఒక పావు గంట అరగంట లోపు అనుకుంటా, అంటే అది మొత్తం 1.5 అవర్ పడుతుంది అనమాట. మనం కదలకుండా కూర్చోవాలి, ఆ వంతున కదలకుండా కూర్చుంటే వాళ్ళు మన కళ్ళ మీద చేస్తూ ఉంటారు. సో నాకు ఎంత చిరాకేసిందో, డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోదామా అని కూడా అనిపించింది అనమాట నాకైతే ఫస్ట్ ఒక పావు గంట 1/2 అవర్. ఇంకా ఆ తర్వాత నిద్రపోయినట్టున్నాను నేనైతే మాత్రం. సో అట్లా కొంచెం టైం సేవ్ అయిందని చెప్పాలి. బట్ ప్రాసెస్ అయితే మాత్రం నిజంగా అంత మంచిగా ఏం అనిపించలేదు నాకు. బట్ అవుట్పుట్ అయితే మాత్రం పర్లేదు, బాగానే ఉంది. అంటే ఎవ్రీ మీకు జస్ట్ మనం లాషెస్ పెట్టించుకుంటాం కానీ, బట్ ఏదో కొంచెం మేకప్ వేసుకున్నట్టు అట్లా ఆ లుక్ వస్తుంది అనమాట. సో ఇంకా మీరు చెప్పండి, మీరు ఎంతమంది ఎప్పుడైనా ట్రై చేశారా, ట్రై చేస్తే మీకు ఎట్లా అనిపించింది అన్నది అయితే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే మాత్రం అది బాగుంది బాగాలేదు అనేది పక్కన పెడితే, నేను ట్రై చేసినందుకైతే మాత్రం హ్యాపీ అనమాట. అంతకుముందు అసలు నేను ఇట్లాంటివి ట్రై చేయడానికి కూడా ఇష్టపడేదాన్ని కాదు. బట్ ఇప్పుడు మేబీ ఇంట్లోనే ఉంటున్నాను కదా, అంటే బయటకు వెళ్ళటం అయితే మేబీ ఇప్పుడు కూడా అంత త్వరగా తీసుకోనేమో అంటే డెసిషన్ అది. బట్ ఇప్పుడైతే ఇంట్లోనే ఉంటున్నాను కదా, సో ఏం పోయింది, బాగపోతే శుభ్రంగా ఉన్నన్నాళ్ళు ఇంట్లోనే ఉందాం కదా అనుకుంటున్నాను అనమాట. ఎలా అండ్ అలానే నాకు ఎలాగో స్పెక్స్ కూడా ఉంటాయి కాబట్టి, సో వాటితో అయినా కవర్ చేయొచ్చు. హాయిగా ఉంది కానీ లైటింగ్ రావట్ల, అదొక్కటే ప్రాబ్లం. నాని ఫినిష్డ్ పెరుగు, గో గెట్ క్లాస్ పీస్ అండ్ కమ్. Eat last piece and come. Go. Go. Satish Pitna. Bon Vita. ఇప్పుడు మిగతా వేస్ట్ అంతా ఏం చేస్తున్నాం మనం? అదే రే, కొన్ని ట్రాష్ బ్యాగ్స్ లో పెట్టి బయట పెట్టాలి యాక్చువల్ గా అయితే. అబ్బో ఇప్పుడు మళ్ళీ లేదంటే ఫైర్ పిట్ పెట్టి తొందరగా వేసి. ఆ రోజు వెదర్ అయితే మాత్రం చాలా బాగుంది అనమాట. యాక్చువల్గా వింటర్ వల్ల అంత ఎక్కువ బయటికి రావట్లేదు, వచ్చినా కూడా అంతే, అంటే వచ్చి బయట కూర్చునే అంత ఉండదు కదా. బట్ చాలా రోజుల తర్వాత అయ్యేసరికి ఏమో మంచిగా అనిపించింది. అండ్ అలానే వచ్చేసరికి అత్తయ్య కర్రీ కూడా చేసి ఉంచారనమాట, బెండకాయ కర్రీ అను, ఊరికి బెండకాయ అండ్ అలానే పీనట్స్ వేసి చేశారనమాట. సో ఆ కర్రీ కూడా నాకు ఇష్టము, అట్లా పీనట్స్ వేసి కుక్ చేస్తే. సో ఇంకా కర్రీ ఉండేసరికి నేను ఆల్రెడీ లంచ్ చేసే వెళ్ళాను, బట్ మళ్ళీ ఆకలి వేసినట్టు అనిపించింది అనమాట. సో అందుకే బయట కూర్చొని మంచిగా కొంచెం అన్నం అది కూడా తిన్నాను. చాలా రోజుల తర్వాత అట్లా బయట కొంచెం సేపు అన్నం ఉండేసరికి ఏమో మంచిగా అనిపించింది. యాక్చువల్గా అందరం కూడా ఎవరి పనులు చేసుకుంటా ఉన్నాం అనమాట, నేనేమో అందరితో కూర్చొని ముచ్చట్లేస్తూ ఉన్నాను. బట్ సతీష్ ఏమో
కొన్ని సీడ్స్ అవి తెచ్చాం కదా, అండ్ అలానే ఈ చిన్న చిన్నవి కప్స్ లాంటివి కూడా తెచ్చాం అనమాట. ఇవి పేపర్ కప్స్, సో లాస్ట్ టైం ప్లాస్టిక్ కప్స్ లో వేసాం కదా, సో ఈసారి కొంచెం అప్గ్రేడ్ అయ్యామని చెప్పొచ్చు. పేపర్ కప్స్ తీసుకుందాం అనమాట. ఇవి అయితే మంచిగా ఇట్లా వేస్ట్ ఉండదు, అండ్ అలానే మనం సాయిల్ లో కూడా ఇవి డైరెక్ట్ గా ఇట్లా పెట్టేయచ్చట. అంటే మనం ఏమి మళ్ళీ విడిగా మొక్క వరకు తీసి వేయాల్సిన పనేం లేదు, జస్ట్ డైరెక్ట్ గా ఆ కప్పుతో పాటు పెట్టేయచ్చట. సో బాగుంది కదా అని చెప్పి ఇంకా అవి తీసుకున్నాము. డోంట్ మేక్ మెస్ ఓకే, డాసీ డాడీ ఇస్ నాట్ మేకింగ్ మెస్, యూ హావ్ టు పుట్ ద కప్ అవుట్ ప్రెస్ ఇట్. ఏమో లేదు వాడికి తెలియదుగా, ప్రెస్ ఇట్ ఎనఫ్, సి డాడీ ఇంకో కప్. అది రైట్, డాడీ విల్ ఫిల్. హర్షలు ఏం చేస్తున్నావు? అంజలు, యూ హ్యావ్ టు లీవ్ సమ్ గ్యాప్, సి హౌ డాడీ ఈస్ పుట్టింగ్, యూ హ్యావ్ టు లీవ్ సమ్ గ్యాప్. ఫాదర్ అండ్ సన్ ఇద్దరు కూర్చొని మంచిగా పని చేస్తా ఉంటే ఎంత చూడముచ్చటగా ఉందో కదా. హాన్స్ కూడా పాపం కాసేపు అయితే కొంచెం హెల్ప్ చేశాడు, కొంచెం కొన్ని ఫిల్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు అనమాట. అండ్ ఇంకా అత్తయ్యేమో చీర తీసుకొచ్చిస్తే అది చూస్తూ ఉన్నారు, అత్తయ్య కూడా చాలా బాగా నచ్చిందంట సారీ, అదే చెప్తా ఉన్నారు. అండ్ ఇంకా ఇక్కడ సతీష్ అయితే మాత్రం వేస్తనే ఉన్నాడు అనమాట. ఇంకా అంటే కప్స్ అన్ని ఫిల్ చేయటం అయిపోయింది, ఇంకా సీట్స్ వేయటం ఉందనమాట. సో చూసాను చాలాసేపు పట్టేట్టు ఉందని అర్థమైపోయింది. ఇంకా నేను కూడా కూర్చొని అవన్నీ అయితే తర్వాత ఫాస్ట్గా కంప్లీట్ చేసాము. సో అలా ఈ రోజు తోటి సీట్స్ పని కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్పాలి. యాక్చువల్గా కొంచెం కరెక్ట్గా ఇంకా చెప్పాలంటే 1 మంత్ ముందన్నా ముందే వేయాల్సింది, కాకపోతే మేమే కొంచెం నెగ్లెక్ట్ చేసాం అనమాట, తర్వాత చేర్చలే తర్వాత చేర్చలే అట్లా అని చెప్పి అట్లానే అయిపోయింది. బట్ ఇప్పటికైనా కంప్లీట్ చేసాము, అందుకైతే మాత్రం హ్యాపీ. అండ్ ఇంకా ఇక్కడైతే ఈవినింగ్ ఇంకా నైట్కి హన్స్ని హెయిర్ కట్ కది తీసుకొచ్చాము అనమాట. సో వీకెండ్ కూడా ఒక ఫంక్షన్ ఉండే, మళ్ళీ ఇంకా కుదురుతుందో లేదో, నెక్స్ట్ మా మ్యారేజ్ డే కూడా కదా, కుదురుతుందో లేదో అని చెప్పి ఇంకా నైట్ అయినా కూడా కొంచెం తీసుకొని వచ్చాము. మామూలుగా అయితే హన్స్ హెయిర్ కట్కి వెళ్తున్నప్పుడు నేను కూడా వెళ్తాను, మోస్ట్లీ నాకు ఉంటే మాత్రం ఛాన్స్ ఉంటే మాత్రం వెళ్తాను అనమాట, వెళ్ళి చూస్తాను ఊరికి. నాకు అట్లా ఇష్టం, మంచిగా కుదిరిగ్గా కూర్చొని మరీ చేయించుకుంటాడు, సో చూడటానికి బాగున్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఈరోజు నాకు అంత ఓపిక లేక కారులోనే కూర్చొని ఉండిపోయాను, వాళ్ళిద్దరు వెళ్ళేసి వచ్చారనమాట. మరి హెయిర్ అసలు కట్టే చేయలేదు కదే, చేశారంట ఊరికి దొరుకుతుంది. అమ్మో బాగుందా, నైస్ హంచు తల్లి. సో అలా ఈసారి హంచుకాడు బేబీ కటింగ్ కొట్టించుకొని వచ్చాడు అనమాట. సో అంతే, ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.